బీజేపీ పార్టీ నేతల వ్యవహారాలతో ఉసుకు చెంది ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు రామిరెడ్డి కృష్ణారెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ కోసం తాను ఎన్నో కార్యక్రమాలు నిర్వహించానని ఆయన తెలిపారు. కానీ ఇటీవల కొన్ని సంఘటనలు తనను బాధించాయని, దాంతో పార్టీ అధిష్టానానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ కూడా పంపడం జరిగిందని వివరించారు. తాను త్వరలోనే ఏ పార్టీలో చేరేది అనుచరులతో చర్చించి ప్రకటిస్తానని వివరించారు. తాను కొండప్ప నాయుడు అనుచరుడుగానే రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగిందని ఆయన తెలిపారు. నేను 2014లో భారతీయ జనతా పార్టీలో సురేష్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పార్టీలో చేరడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఎన్నో కార్యక్రమాలు పార్టీకి అనుకూలంగా కార్యక్రమం. ఒకటి, కావలచిలలో రైతులకి నీళ్లు వచ్చేసి 4700 ఎకరాల్లో గత ప్రభుత్వంలో చెరువులను చెక్కాల పగలగొడితే రైతులు నష్టపోతారని, రైతులకు న్యాయం జరిగేదాని కోసం చెరువులో ఒకటి జలదీక్ష చేశారు. రెండవది, ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కనెక్షన్లు బ్యాన్ పెడితే ఆ బ్యాన్ ఎత్తేయాలని 19 రోజులు కావల కరెంట్ ఆఫీస్ ముందు నిరాహార చేయడం కూడా జరిగింది. మూడు, వాజ్పేయి గారు చనిపోయినప్పుడు ఆయన సీతాభస్మం కావలకు వస్తే కావల పాతూరు నుంచి పోలేరమ్మ రచ్చబండకాడి నుంచి బ్రిడ్జి దాకా, ఉదయగిరి బ్రిడ్జి దాకా కావల పాతూరు నుంచి శంకు గంటలతో కర్మకాండ తట్ట భుజాలు వేసుకొని నేను బ్రిడ్జి కాడికి మా కార్యకర్తతో కలిసి అక్కడికి వచ్చి కర్మకాండ చేసి ఆయన చితాభస్మానికి సాంబ్రాణేసి మొక్కుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలను బ్రహ్మంగారి వేషధారణ మీద రూరల్ ప్రాంతంలో ఎంగగారి పాలెం కాడి నుంచి కొన్ని గ్రామాలు ఆయన పథకాలను ప్రజల దృష్టికి తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, అంతేకాకుండా కావలకి టౌన్కి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న టైంలో కావలి ఎగువ భాగం నుండి పెద్ద చెరువుకు నీళ్లు రావాలా అనే ఉద్దేశంతో కావలి పెద్ద చెరువు నుంచి చిన్నకాగ బ్యారేజీ దాకా పాదయాత్రలు చేయడం కూడా జరిగింది. ఆ రోజుల్లో అన్ని కార్యక్రమాలు పార్టీకి అనుకూలంగా చేసుకుంటూ రావడం జరిగింది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడు ఎల్కే అద్వానీ గారికి రాష్ట్రపతి పదవి ఆయన పేరు ప్రతిపాదన చేయాలని మేము కావలిలో ముస్లింల దగ్గర నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. కానీ ఆయన పేరు ప్రకటన చేయని దానికి నిరసనగా ఆనాడు మేము తొందరలో రాజీనామా చేస్తాము పార్టీని హెచ్చరించడం కూడా జరిగింది. అంతేకాకుండా రెండవ పాయింట్, ఇటీవల పార్లమెంట్లో మన తెలుగు వారు పార్లమెంటు మెంబరు రేవంత్ రెడ్డి గారు హిందీలో రూపాయి పడిపోయింది అనే పాయింట్ మీద రేజ్ చేసి నిర్మలా సీతారామ గారు ఆయన మాటలను హిందీలో మాట్లాడిందని హేళన చేయడం కూడా జరిగింది. ఒక ఆర్థిక మినిస్టర్ హోదాలో ఉండి ఏదైనా తప్పు మాట్లాడుంటే, భాష బాగా లేదంటే అయ్యా అట్ట కాదు ఒక్కొక్క బాగా మాట్లాడు అని మాట్లాడాలి, కానీ హేళన చేసి మన తెలుగు జాతిని విమర్శించినట్టుగా ఉందని మనస్సాక్షిగా నాకు బాధేసింది అనమాట. ఒక రేవంత్ రెడ్డి ఫోర్ఫుల్ డాష్ అండ్ ఆఫ్ లీడర్స్ అతను, ఎప్పుడు ఆయన నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో తిరిగిన వ్యక్తి. ఆ వ్యక్తి 2 ఎకరాల మాగాణం నడించి ఒక రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలకి ప్రజలు ఓట్లేసి గెలిచి పార్లమెంట్ నెంబర్ పార్లమెంట్లో మాట్లాడిన దానికి, నీ మాటలు బాగలేవు హిందీలో మాట్లాడిన దానికి అది మనసు బాధేసి నేను ఈ భారతీయ జనతా పార్టీకి నిన్న రోజున కేంద్ర కమిటీని రాజీనామా లెటర్ని పంపేయడం కూడా జరిగింది. ఈ రాజీనామా చేస్తున్నాను కంప్లైంట్, నేను రాజీనామా లెటర్ని కేంద్ర కమిటీకి పంపేయడం కూడా జరిగింది నెక్స్ట్ రోజున అనమాట. అంతే కానీ ఈ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇంకా ఈ పార్టీలో నేను ఉండే ప్రసక్తి కూడా లేదు అని తొందరలేని ఏ పార్టీలో చేరేది మీకు ఇదే లేఖల సమావేశంలో నేను ప్రకటన చేస్తాను అనమాట. నా యొక్క కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని
అందరూ మీటింగ్ పెట్టుకొని ఏ పార్టీలో చేరాలో ఒక నిర్ణయానికి వచ్చి ఆ పార్టీ పేరు ప్రకటిస్తానని కూడా మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను. నేను ప్రజాక్షేత్రంలోకి రావాలని మా గురుగారు కొండపనాయుడు గారు చెప్తే అప్పుడు కొండపనాయుడు గారికి ఆశయాలు కొనసాగాలని ఆయన అడుగుదారుల మేము ఆయన శిష్యుడిగా కావాలి పాత్రలు గడ్డ మీద నేను కొండపనాయుడు బహిరంగ సభను ఏర్పాటు చేస్తాను.